Namaste, welcome to Pregnya Media. Tollywood YouTube channels nu follow ye variki baga parichayam unna peru Sunishit. Athadu oka comedy piece antu netizenlu athadi video lanu chustu untaru. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లి అయిందని, తమన్నాతో డేటింగ్ చేశానని, బాహుబలి హీరో తానేనని, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించింది నేనేనని, తెలుగు స్టార్ హీరోలందరూ తన ఇంటికి వస్తారని, ఇలాంటి పిచ్చివాగుడు వాగుతూ యూట్యూబ్ వీడియోలు చూసేవారికి పిచ్చెక్కిస్తుంటాడు. అయితే అతడిని ఎవరూ సీరియస్గా తీసుకోకపోవడం ఇక్కడ గమనార్హం. ఇప్పుడు ఇలాంటి వాడే మరొకడున్నాడంటే మీరు నమ్ముతారా? అవును. అయితే అతడు ఏకంగా బడాబడా చిత్రాలకు అందరికంటే ముందే రివ్యూలు ఇస్తూ ఫ్యాన్స్తో చివాట్లు తినడం మనోడికి ఆనవాయితీగా మారింది. ఉమైర్ సంధు అనే వ్యక్తి తాను యుఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్నని చెబుతూ, సినిమా రిలీజ్కి ముందే నేను సినిమా చూసేశానంటూ సదరు సినిమాకు సంబంధించిన రివ్యూను తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటాడు. అయితే అతడిచ్చే రివ్యూలు తారుమారు అవ్వడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు మరోసారి ఈ రివ్యూ రాయుడు వార్తల్లో నిలిచాడు. గతంలో కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ అంటూ తెగ డబ్బా కొట్టాడు ఈ రివ్యూ రాయుడు. కానీ ఆ సినిమా రివ్యూను చూసి ఇతగాని ఓ రేంజ్లో ఆటాడుకున్నారు నెటిజన్లు. రీసెంట్గా 83 మూవీ డిజాస్టర్ అని రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అలాగే అల్లు అర్జున్ పుష్పకి కూడా రివ్యూ చెప్పాడు. ఆ సినిమాకి ఏకంగా 4 స్టార్లు వేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అయితే ఈసారి మనోడి కన్ను మోస్ట్ అవైటెడ్ మూవీ 3RRపై పడింది. తాను 3RRR సినిమాను చూశానంటూ చెప్పుకురావడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు తనదైన రివ్యూ ఇచ్చి పడేశాడు. సెన్సార్ బోర్డులో 3RRR సినిమా చూస్తున్నానంటూ ట్వీట్ పెట్టాడు. దీంతో ఇతన్ని ఓ రేంజ్లో ఆటాడుకున్నారు నెటిజన్లు. అంతేకాదు ఎన్టీఆర్, రామ్చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపడుతూ 3RRR సినిమా కేవలం ఎన్టీఆర్కు మాత్రమే చెందిందంటూ వివాదాస్పద కామెంట్ చేశాడు. 3RRR సినిమా మొత్తాన్ని తారక్ ఒక్కడే తన భుజాలపై మోసాడని, ఈ సినిమాకు అతడే సోల్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇతనికి చుక్కలు చూపించే పనిలో పడ్డారు. అసలు నిన్ను సెన్సార్ బోర్డుకి ఎందుకు పిలుస్తారా బోడినాయాలా? సినిమా చూస్తే చూసావు కానీ చెత్త రివ్యూలు ఇస్తే పగిలిపోద్ది అంటూ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో మనోడికి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాకు సంబంధించి ఇలా రిలీజ్కు ముందే ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలాంటి రివ్యూలు ఇస్తే దుబాయ్ వరకు వచ్చి కొడతామంటూ ఇరు హీరోల ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఈ సినిమాలో నిజంగా ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.